రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణకు మరో రెండు రోజుల గడువును పొడిగించింది. మొదట జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితో గడువు ముగిసింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకు గడువు పెంచారు. 14వ తేదీన లాటరీ తీసి లైసెన్సులు ఇవ్వనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు దుకాణాలు ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. మొత్తం 3390 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. రాత్రి 9 గంటల వరకు 41348 దరఖాస్తులు వచ్చాయి. మనాన్ రీఫండబుల్ ఫీజు రూపంలో 826.96 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. గడువు పొడిగింపు నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక తిరుపతి, విశాఖపట్నం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనకాపల్లి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో నోటిఫై చేసిన దుకాణాల సంఖ్యతో పోలిస్తే వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, మరింత గడువు పెంచినట్లుగా తెలుస్తోంది దుకాణాల కోసం అప్లై చేసుకునేందుకు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చూసిన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ విధానాన్ని జీవో విడుదల చేసింది. అయితే ఇప్పటికే దాదాపు 7 రోజులు గడిచినా గానీ ప్రభుత్వం ఏదైతే ఆశించిన మేర టెండర్లు అయితే పడికి ఇప్పటివరకు నమోదు కాలేదు. దీంతో మరి 2 రోజుల పాటు ఈ నోటిఫికేషన్ గడువును పెంచింది. ఇప్పటికే ఈ రోజు సాయంత్రంతో గడువు ముగియనున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 45820 టెండర్లు మాత్రమే పడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంచనా 122000 టెండర్లు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అంచనా వేసింది. 2000 కోట్ల పైబడి ఆదాయం వస్తుంది ఈ టెండర్లు. నాన్ రిఫండబుల్ 2 లక్షలు ఏదైతే డీడీలు ఉన్నాయో, నాన్ రిఫండబుల్ డీడీల రూపంలో 2 లక్షల పైన 2 లక్షల కోట్ల రూపాయల పైన వస్తాయి అనేసి అంచనా వేసింది. అయితే ప్రభుత్వం అంచనాకు ఇక గ్రౌండ్ లెవెల్లో టెండర్లు దాఖలు చేసే విధానానికి చాలా వ్యత్యాసం ఉండటంతో మరో 2 రోజుల పాటు ఈ టెండర్లు వేసేందుకు వెసులుబాటు కనిపించింది. దీంతో పాటు కొన్ని జిల్లాల్లో అయితే పూర్తి స్థాయిలో అసలు ఎక్కడా కూడా ఆశించిన మేర షాపులు ఎన్నైతే ఉన్నాయో ఆ షాపులకి ఉన్న మోతాదులో ఒక్కొక్క టెండర్ కూడా పడిన పరిస్థితి ఉంది. తిరుపతి, విశాఖపట్నం, పొట్టి శ్రీరాములు జిల్లా, నెల్లూరు, అదేవిధంగా అనకాపల్లి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో ఉన్న షాపుల కన్నా కానీ టెండర్లు తక్కువ శాతం పడింది. అయితే ఇంత దారుణంగా ఉండడానికి ప్రధాన కారణం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు ఒక ఎత్తు ఇబ్బందికి గురి చేస్తున్నట్టు కొంతమంది చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ టెండర్లు, గతంలో లిక్కర్ టెండర్లు అయితే ఆసక్తిగా మద్యం వ్యాపారులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రధాన వ్యాపార సముదాయాలకు సంబంధించిన యజమానులందరూ కూడా మద్యం టెండర్లు వేయడానికి ఆసక్తి కనబరిచేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఈ మద్యం టెండర్ల విషయంలో వస్తే ఎక్కడికక్కడ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొంత ఒత్తిడి చేస్తున్నారు. తమకు వాటాలు కావాలని కొందరైతే మరికొందరు అసలు టెండర్లు వేయటానికి వీల్లేదనే ఒత్తిడికి గురి చేస్తున్నారని వాదనలు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడా కూడా స్పష్టమైన ఆరోపణ అయితే మాత్రం వ్యాపారులు ఎక్కడా పూర్తి స్థాయిలో చేయలేదు. తీగిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత ఎత్తున మద్యం టెండర్లు విడుదల చేసినా కనీసం అంచనాలకి దగ్గరలో కూడా నమోదు కాకపోవడంతో మరో 2 రోజుల పాటు వెసులుబాటు ఇచ్చి టెండర్లను ఖచ్చితంగా అందరూ వేసుకునేట్టు, ఈ టెండర్లు అందరూ పారదర్శకంగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలనేసి నిన్న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకి పూర్తి స్థాయిలో చెప్పారు. మరో 2 రోజుల పాటు పెంచి ఎక్కడా కూడా ఏ ఒక్క నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఒత్తిళ్లకు గురి కాకుండా ఎవరు వెసులుబాటు వాళ్ళు 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ టెండర్ ప్రక్రియలో పాల్గొని టెండర్ వేసుకునే వాళ్ళకి ఎక్కడా ఒత్తిళ్లు, భయభ్రాంతులకు గురి చేయకుండా చూడాలని ఇప్పటికీ అధికార యంత్రానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 2 రోజులు గడువు ఇవ్వడంతో ప్రభుత్వం ఏదైతే ఆశించిందో 100000 పైబడి టెండర్లు అది టెండర్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ వ్యాపారస్తులు చెబుతున్నారు. చూసిన రైట్ రైట్ రాజేష్.